హాయ్ ఫ్రెండ్స్, ఇది చిత్తూర్ హండ్రెడ్ బాయ్స్. తెలిసింది చెప్పిస్తాం, తెలియంది నేర్చుకుంటాం. నా పేరు షాను. ఫ్రెండ్స్, ఫేస్బుక్ అధినేత అయిన మార్క్ జుగర్బర్గ్ ఒక గుడ్ న్యూస్ ను చెప్పడం జరిగింది. ఫ్రెండ్స్, ఆ గుడ్ న్యూస్ ఏమిటి అని మీరు తెలుసుకోవాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, ఫైనలీ ఫేస్బుక్ కూడా రెవెన్యూని షేర్ చేసుకునే సౌకర్యాన్ని కల్పిస్తుంది. అంటే ఫేస్బుక్ ద్వారా వీడియోలను అప్లోడ్ చేసి ఆ వీడియోల ద్వారా మీకు డబ్బులు అనేది సంపాదించుకునే సౌకర్యాన్ని కల్పిస్తుంది. అవును ఫ్రెండ్స్, ఇది నిజం. ఇంతవరకు యూట్యూబ్ నుండి అందరూ మనీ అనేది ఎర్న్ చేస్తున్నారు. కానీ కొన్ని రోజుల ముందు, అంటే 9 జనవరి 2017 ఫేస్బుక్ అధినేతైన మార్క్ జుకర్బర్గ్ ఫేస్బుక్ ద్వారా కూడా మీరు డబ్బులు అనేది సంపాదించుకోవచ్చని చెప్పడం జరిగింది. దీనికి సంబంధించిన అన్ని టెస్ట్లు వచ్చేసి అమెరికాలో జరుగుతున్నాయి ఫ్రెండ్స్. యుఎస్ మీడియా వాళ్ళు ఈ మ్యాటర్ని ప్రచురించడం అనేది జరిగింది. కానీ త్వరలోనే, అంటే 3-4 నెలల్లోనే మన ఇండియాకు కూడా ఈ సిస్టమ్ అనేది రానుంది. సో మీరు కూడా మీ వీడియోలను ఫేస్బుక్లో అప్లోడ్ చేసి రెవెన్యూ అనేది సంపాదించుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మీలో ఎవరైనా వీడియో క్రియేటర్ ఉన్నారా? మీకు ఫేస్బుక్ పేజ్ ఉందా? అందులో మీకు ఫ్యాన్స్ ఎక్కువగా ఉన్నట్లయితే ఇది మీకు ఒక బంపర్ ఆఫర్ అనుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ ఫేస్బుక్ ఫ్యాన్ పేజ్లో మీరు వీడియోలను అప్లోడ్ చేసి రెవెన్యూ అనేది సంపాదించుకోవచ్చు. ఇంకా యూట్యూబర్ విషయానికి వస్తే వాళ్ళకు కూడా ఒక గుడ్ న్యూస్ అనే చెప్పాలి ఫ్రెండ్స్. ఎందుకంటే యూట్యూబ్లో అప్లోడ్ చేసిన వీడియోలను మళ్ళీ ఫేస్బుక్లో అప్లోడ్ చేసినట్లయితే డబుల్ రెవెన్యూ రాకపోయినా కూడా కొద్దిపాటి రెవెన్యూ అనేది సంపాదించుకోవచ్చు. ఇంకా రెవెన్యూ స్ప్లిట్ విషయానికి వస్తే, అంటే అదే ఫ్రెండ్స్, మనకెంత ఇస్తారు వాళ్ళు ఎంత తీసుకుంటారనే విషయానికి వస్తే, సేమ్ యూట్యూబ్ ఏ విధంగా మనీని ఇస్తుందో అదే విధంగా, అంటే 55-45 అనమాట. ఫేస్బుక్ 45% తీసుకోవచ్చు, మనకు 55% రెవెన్యూ అనేది ఇవ్వచ్చు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇందులో ఇంకో విషయం ఉంది ఫ్రెండ్స్, అది ఏమిటంటే ఫేస్బుక్ లో ఓన్లీ 1 టైప్ యాడ్ మాత్రమే వస్తుంది. ఆ యాడ్ టైప్ ఏది అంటే నాన్ స్కిప్పబుల్ యాడ్ అన్నమాట. ఇంకా యూట్యూబ్ విషయానికి వస్తే ఇందులో 3-4 యాడ్స్ టైప్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఒకటి స్కిప్పబుల్, నాన్ స్కిప్పబుల్ అని చెప్పి కొన్ని టైప్స్ ఉన్నాయి. కానీ ఈ ఫేస్బుక్ లో మాత్రం మీకు ఒకే ఒక టైప్ యాడ్ వస్తుంది, అది కూడా నాన్ స్కిప్పబుల్ యాడ్ అన్నమాట. ఇంకా వీడియో స్టార్ట్ అయిన 20 సెకండ్ల తర్వాత యాడ్ అనేది ప్లే అవుతుంది. ఆ యాడ్ డ్యూరేషన్ వచ్చేసి 90 సెకండ్స్ ఉంటుంది ఫ్రెండ్స్. సో యాడ్ ని ఎవరు స్కిప్ అనేది చేయలేరు. ఆ యాడ్ ని ఖచ్చితంగా చూడాల్సిందే ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, యూట్యూబ్ వచ్చి ఒక పెద్ద ప్లాట్ఫామ్ ఫ్రెండ్స్. అదేవిధంగా ఫేస్బుక్ ఏమి చిన్న ప్లాట్ఫామ్ కాదు, ఇది కూడా ఒక పెద్ద ప్లాట్ఫామే. సో ఫేస్బుక్ తీసుకున్న ఈ నిర్ణయానికైతే నేనైతే చాలా సంతోషంగా ఉన్నాను. కానీ నా పేజ్కి అంతమంది లేరనుకోండి, ఒక 500-600 మంది లైక్స్ చేసుంటారు అంతే. ఓకే, నో ప్రాబ్లం ఫ్రెండ్స్. ఈ ఫేస్బుక్ తీసుకున్న నిర్ణయంతో మీరు ఏకీభవిస్తున్నారా? అయితే మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో చెప్పండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇంతే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, తెలియని ఫ్రెండ్స్ కోసం దయచేసి షేర్ చేయండి. అదేవిధంగా మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే మొబైల్ కంప్యూటర్ టెక్నాలజీకి సంబంధించిన టిప్స్ అండ్ ట్రిక్స్ ట్యూటోరియల్స్ తెలుగులో ఉంటాయి, అవి కూడా ఫ్రీగా ఉంటాయి. సో మీరు మా వీడియోలను చూస్తూ ఉండండి, నేర్చుకుంటూ ఉండండి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. జై హింద్.